యథార్థంగా చెప్పాలంటే నేను స్కూల్లో చాలా ఏమంటారు డౌన్, చదవటం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అ ఫెయిలియర్ ఫర్ అంటిల్ 7th క్లాస్ వరకు. ఎందుకు అని అంటే మా స్కూల్ బ్యాక్గ్రౌండ్ బట్టి చాలామంది అనుభవం చెప్పగలుగుతారు కదండి, స్కూల్ బ్యాక్గ్రౌండ్, స్కూల్ టీచర్స్ బట్టి బిడ్డలు ఎలాగ చదువుతారో ఉంటుందంట. ఎంతమంది అగ్రీ చేస్తారు కదా? వాళ్ళు మంచి టీచర్స్ అయినట్లయితే, వారు మంచిగా మనకి చెప్పేటట్లయితే, మంచి ప్రేమగా ఉన్నట్లయితే బాగా చదువుతాం. కానీ అదే రూడ్గా రఫ్గా అట్లనే ఉండేవాళ్ళు మా స్కూల్ టీచర్స్. నాట్ టు అండర్మైన్ దెమ్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. సో స్కూల్ అంటేనే ఒక ఫోబియా. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఆటోలో స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నా చేతులు అంత షివర్ అయిపోయేది, చేతులు కాలు వణికిపోయేవి. ఎందుకనంటే అంత స్ట్రిక్ట్ రూల్స్, అంత స్ట్రిక్ట్, క్రిస్టియన్ స్కూలే కానీ అంత భయంకరమైన సాంప్రదాయంగా ట్రెడిషనల్గా ఆర్థడాక్స్గా ఉండేది, అంత కూడా ఖచ్చితంగా ఉండేది. అందుకని స్కూల్ అంటేనే భయము, చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 7th క్లాస్ వరకు అలాగనే ఇష్టం ఎప్పుడు అడిగేదాన్ని మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ స్కూల్ మార్చవా, స్కూల్ మార్చవా అని అంటే మా డాడీ అనేవాళ్ళు, మా నాన్నగారు అనేవాళ్ళు, ఇదిగో ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ ఉంటేనే నీకు మంచి మెరిట్ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది వేరే కాలేజ్కి వెళ్ళాలంటే. స్కూల్స్ మారుస్తున్నావంటే ఇంకా నీ పరువు పోతుంది, నీకు పేరు ఉండదు అని చెప్తే ఇంకా బాధని వేదని దిగమింగుకుంటూ, భయాన్ని దిగమింగుకుంటూ ప్రతిరోజు స్కూల్కి భయం భయంగా వెళ్ళేదాన్ని. అదే రీతిగా నేను 8th స్టాండర్డ్కి వచ్చినప్పుడు ఒకరోజు ఇట్లనే రిజల్ట్స్ వచ్చినాయి. మా తల్లిదండ్రుల్ని పిలిచారు పేరెంట్ టీచర్ మీటింగ్కి. నాతో నా ముందు నా అక్క వాళ్ళు ముగ్గురము 10th, 9th, 8th, సో 1 ఇయర్ గ్యాప్ కాబట్టి, స్కూల్ పరంగా 1 ఇయర్ గ్యాప్ కాబట్టి అందరము ఫెయిల్ అయ్యాం, ముగ్గురం ఫెయిల్ అయ్యాం. అందరికి అదే, మా అందరికి అదే భయం, స్కూల్ అంటే భయం. అట్లాంటి పరిస్థితిలో ఫెయిల్ అయితే మా తల్లిదండ్రులు పిలిచి చాలా ఇచ్చారండి కోటింగ్. టీచర్స్ బాగా ఇచ్చిన తర్వాత, అప్పుడు మా డాడీ మంచి ఆఫీసర్ కాబట్టి ఆయన మంచి యూనిఫామ్ వేసుకొని మరి వచ్చారు. చాలామంది టీచర్స్ ఆయన రికమెండేషన్స్ అడిగేవాళ్ళు, ఇది కావాలి, అది కావాలి, ఈ లైసెన్స్ కావాలి, అది అట్లాంటిది. డాడీకి మంచి హోదా, మంచి పేరున్నది, మా బట్టి మా ఆయన పరువు పోయిందని డాడీ కొంచెం ఫీల్ అయ్యి, మేము ఇంటికి రాగానే ఏం చెప్పించారంటే, మీరు రండి ఇక్కడ అందరు మోకరించండి అన్నారు. మోకరించాము, లైన్గా ముగ్గురు మోకరించాము. మోకరించిన తర్వాత చేతులు చాపండి అన్నారు, రెండు చేతులు ఇలాగా చాపమన్నారు. మాకు అవ్వట్లేదు, వణుకు. మా బాల్కనీలో మామిడి చెట్టు ఉంటుంది, పరిగెత్తుకొని ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకటి లాగి ఒక కర్ర తీసుకొని దాని లీవ్స్ అంతా తీసేసి, అది వస్తున్నప్పుడు చూడండి, బీపీ హై అంటారు కదా అట్లాంటి పరిస్థితి, హై బీపీ వెళ్ళిపోయింది. ఇంకా డాడీ అందరినీ ముగ్గురిని పట్ 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 అని కొడుతూ ఉన్నారు. కొట్టిన తర్వాత ఇంకెప్పుడైనా ఫెయిల్ రావాలి, ఇంకెప్పుడైనా టీచర్స్ మీ గురించి నన్ను తిట్టాలి, ఇంకంతే మీ పరిస్థితి అన్నారు. ఇంకా అది మొదలుకొని 10th క్లాస్ వరకు హై మార్క్సే హై మార్క్స్. ఎందుకు అని అంటే భయంతో. కానీ నేను ఎందుకు అది భయంతో చదివాను, కానీ ఎప్పుడైతే నేను 11th స్టాండర్డ్కి వచ్చానో, కాలేజ్కి మూవ్ అయ్యానో, ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్ ద టీచర్స్, ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్ ద అట్మాస్ఫియర్. అండ్ దెన్ ఆటోమేటికలీ అన్నిట్లో ఎక్సలెంట్ మార్క్స్, 70 అంటే 70 out of 70, 100 out of 100, లేకపోతే 98, సంథింగ్ లైక్ దట్. ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్ లిస్ట్. నేను అనుకున్నాను నిజంగా ఈ భయముతో మనము ముందుకు వెళ్ళలేని పరిస్థితి, భయము బట్టి మనము ముందుకి. అసలు మీరు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే నేను అదే చెప్తున్నాను, వైఎమ్ ఐ టెలింగ్ ఆల్ దిస్ ఇస్ వెన్ యూ ఆర్ ఇన్ ఫియర్ యూ విల్ నాట్ డూ వెల్. అందుకనే బైబుల్ ధ్యానిస్తూ దేవుని సహాయముతోటి మీరు ముందుకు వెళ్తున్నట్లయితే నిశ్చయంగా జయం చూస్తారు. ఫ్రమ్ 11th అంటిల్ మై పీజీ ఐ వాజ్ ఆల్వేస్ ద టాప్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఎక్సలెంట్ స్పిరిట్. ఇంకా రక్షించబడిన తర్వాత ఇంకా వైరాగ్యంతో చదవడం ప్రారంభించాను. ఇంకా వైరాగ్యం ఏంటి? ఆ వైరాగ్యం అంటే నేను టాపర్ అయితే దేవునికి మయం వస్తుంది. అప్పటికే నా స్నేహితులు నన్ను హేళన చేస్తున్నారు రక్షించబడిన తర్వాత, నువ్వు అంత పోగొట్టుకున్నావు, సంతోషం పోగొట్టుకున్నావు, ఇది పోగొట్టుకున్నావు, మమ్మల్ని కాదంటున్నావు అని అన్నారు. అని తర్వాత అప్పుడు ఇంకా రోషం అనమాట. ఇప్పుడు వీళ్ళు అట్లా అంటున్నారు కదా, నేను దేవుని పట్టుకుంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయని వాళ్ళు చెప్పొద్దు అని చెప్పి రోషంతో రాత్రి పగలు చదివేదాన్ని. 2 గంటలకి పడుకుంటే కరెక్ట్, మరలా 5 గంటలకి లేచి మరలా రివిజన్, అంత ఖచ్చితంగా చదువుతూ టాపర్గా
దేవుని మహాకృపను బట్టి అయ్యాను. ఎందుకు చెప్తున్నానంటే వీటంతటి ద్వారా ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, మీ పని చేస్తున్నాం ఉద్యోగ స్థలంలో మీరు క్రైస్తవుడు, మీరు క్రైస్తవులు అని తెలుసు. వ్యాపార స్థలంలో మీరు క్రైస్తవులు అని తెలుసు. మీరు చదువుకునే చోట్ల మీరు క్రైస్తవులు అని తెలుసు. అటువంటి వారి ముందు మీరు ఫెయిలియర్స్గా తక్కువ స్థానంలో ఉన్నట్లయితే ఎవరికి అవమానము? అందుకని ఏది చేసిన వాక్యంలో పౌలు గారు అంటాడు, తినినా త్రాగినా ఏ దేనికోసం చేయాలంట? ఆయన మహిమ కోసం చేయాలంట. ఏది చేసినా ఆయన మహిమార్థమై చేయాలంట. అందుకని అడగండి, గాడ్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, హెల్ప్ మీ టు ఎక్సలెన్ ఎవ్రీథింగ్. చూడండి, దేవుని రాజ్యంలో అన్నీ కూడా రిజల్ట్స్ తోటి కూడిందిగా ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, ఫలభరితాలు బట్టి, ఫలము బట్టి, ఫలభరితమైన జీవితం బట్టి దేవుని రాజ్యం ఉంటుందండి. చూడండి, ఎంతమంది ఎంత పరిచర్య చేసినా ఎదిగింపు లేకపోతే, మీరు ఎంత వ్యాపారం చేసినా అదే స్కేల్లో వెళ్తుంది, మీరు ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, స్టాగ్నెంట్, లేకపోతే స్టక్, లేకపోతే అదే స్కేల్, నో హైక్, నో గ్రోత్ ఉన్నట్లయితే మీకు ఒకప్పుడు ఒకసారి డౌట్ వస్తుంది, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు ఉన్నాడా, ఈ పరిచర్యలు దేవుడు ఉన్నాడా, నాతో దేవుడు ఉన్నాడా అని ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఏమీ గ్రోత్ లేకపోయినా, కనీసం ఫ్రమ్ ద సెకండ్ ఇయర్, ఫ్రమ్ ద థర్డ్ ఇయర్, ఫ్రమ్ ద ఫోర్త్ ఇయర్, ఇఫ్ యు సీ కన్సిస్టెంట్ గ్రోత్, క్రమక్రమంగా విస్తరణ, క్రమక్రమంగా అభివృద్ధి చూసినట్లయితే, యూ విల్ హ్యావ్ ఫెయిత్, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ మోర్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. చూడండి, ఎవరైనా దేవుని రాజ్యంలో మీరు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, మీకు ఎట్లా ఉంటుంది? ఎంత భక్తి పరులైనా వారికి ఎట్లా ఉంటుందంటే, నిజంగా దేవుడు ఉన్నాడా? యోబుని చూసినట్లయితే, తన కష్టంలో అశ్రమలో మొదటంతా కూడా వెరీ ఫెయిత్ ఫిల్డ్ మ్యాన్, కానీ వెళ్ళగా వెళ్ళగా ఆ దేవుడు మౌనంగా ఉన్నాడంట. దేవా ఎందుకు అంటే మౌనంగా ఉన్నాడంట. ఏంటిది అంటే మౌనంగా ఉన్నాడంట. అసలు దేవా, వేర్ ఆర్ యూ, వై ఆర్ యూ సైలెంట్ అని అడుగుతాడండి. ఈరోజు మన జీవితాలు కూడా, వేర్ ఆర్ యూ లార్డ్, వై ఆర్ యూ సైలెంట్ ఇన్ మై లైఫ్ లో, బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్. మీ జీవితంలో ఫలితం ఉందా? మీ జీవితంలో రివార్డ్స్, రిజల్ట్స్ కనబడుతున్నాయా? ఫలాలు కనబడుతున్నట్లయితే నిజంగా దేవుని ఆత్మ కార్యము జరుగుతుంది. అంటే అవి జరగకపోతే దేవుని ఆత్మ లేదా? కాదు, దేవుని ఆత్మ లేదని కాదండి. కానీ ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉందంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని చిత్తంలో ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నామా? దేవుని కృప ఉందా? దేవుని ఆశీర్వాదము నా జీవితంలో ఉందా? లేకపోతే నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా? వై ఐఎమ్ ఐ నాట్ గెటింగ్ రిజల్ట్స్? ఎన్ని ఎగ్జామ్స్ రాసినా రిజల్ట్స్ రాకపోతే, ఎంత కష్టపడినా రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ రాకపోతే మీరు ఇంకా నెక్స్ట్ టైం రాయాలనిపిస్తుందా? అనిపించదు. కష్టపడిన వారికి ఎప్పుడు ఏంటంటే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. కష్టపడని వారి కోసం చెప్పక్కర్లేదండి, అసలు చూడనే చూడరు. ఎందుకంటే నాకు తెలిసి ఇలాగ సున్నా వస్తుందని. కానీ నిజంగా కష్టపడిన వారికి ఎప్పుడు కూడా దే ఆల్వేస్ వాంట్ టు సీ రిజల్ట్స్. రిజల్ట్స్ చూసే వారు ఈ మూడు విషయాలు పరీక్షించుకోవాలి. ఏంటిదంటే, నువ్వు చేస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి డిమాండ్ ఉందా? మీరు చేస్తున్న దానికి ఎవరైనా వెతుకుతో, నువ్వేం చేస్తున్నావు, నాకు నేర్పించవా, నువ్వేం చేస్తున్నావు, నీకు అంత సక్సెస్ ఉంది, అంత రిజల్ట్స్ ఉన్నాయి, షో మీ, డి యూ హ్యావ్ డిమాండ్ ఫర్ వాట్ యు డూ? రెండవది ఏంటిదంటే, మీరు చేసేదానికి సామర్థ్యత ఉందా? యువర్ ఎబిలిటీ టు డూ వాట్ యు డూ. నువ్వు చేసే విధానం చాలా బాగుంది, ఆ సామర్థ్యత ఎలాగుంది అని అడగగలిగిన వారు ఉన్నారా మీ జీవితంలో? ఎవరైనా టీచ్ మీ, షో మీ హౌ టు డూ ఇట్, హౌ డూ యూ డూ ఇట్ అని అడిగేవారు ఉన్నారా? అది రిజల్ట్స్తో కూడిన జీవితం అండి, ఫలభరితమైన జీవితం. ఇంకా మూడోది ప్రశ్నించుకోవాల్సింది ఏంటిదంటే, ఒకవేళ నేను ఈ స్థానం నుండి తీసివేయబడితే, కెన్ పీపుల్ సే ఐ వాంట్ ద సేమ్ పర్సన్? మీ ఉద్యోగ స్థానం నుండి ఒకవేళ సడన్గా బాస్ వచ్చి ఫైర్ అన్నారనుకోండి, ఇంకా వేరే వాళ్ళు వచ్చి వారి కింద ఉన్న వారు, భలే కష్టపడి పనిచేసేవాడు, ఆయనను ఎందుకు ఫైర్ చేస్తారు, నోబడి కెన్ రీప్లేస్ దట్ మ్యాన్, నోబడి కెన్ రీప్లేస్ దట్ ఉమెన్ అని మీ గురించి బాధపడే వారు ఎవరైనా ఉన్నారండి? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వెళ్ళిపోతే అబ్బా హల్లెలూయా అని చెప్పేవారు ఉన్నారా? లేకపోతే మీరు వెళ్ళిపోతే అయ్యో వెళ్ళిపోయింది అని అంటారా? అయ్యో వీఆర్ మిస్సింగ్ దట్ పర్సన్, అయ్యో ఎంతో వెల్తి, ఎంతో లోటు ఆ వ్యక్తి లేకపోతే అని చెప్పగలిగిన స్థితి ఉందా? అంటే ఎప్పుడు ఇలాంటి స్థితి వస్తుందంటే, వెన్ యు డూ బెస్ట్, వెన్ యు గివ్ ద బెస్ట్, వెన్ యు గివ్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ యు డూ, అప్పుడు మనుషులు ఒకరోజు గమనించకపోవచ్చేమో కానీ, రెండుసార్లు గమనించకపోవచ్చు కానీ,
చేయగా చేయగా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటాయంట. గమనించి నిజంగా ఆ వ్యక్తి హీస్ గివింగ్ ద బెస్ట్, అందుకనే ఆరాధన చేసినా గివ్ ద బెస్ట్ అంటాం, ఏ పని చేసినా గివ్ ద బెస్ట్ అంటాం, కానుకలు ఇచ్చినా గివ్ ద బెస్ట్ అంటాం, ఏది చేసినా గివ్ ద బెస్ట్. ఇఫ్ యు ఆర్ ఈజీలీ రీప్లేస్డ్ దట్ మీన్స్ దట్ యు హావెంట్ గివెన్ ద బెస్ట్. ఈజీగా మీ స్థానాన్ని ఎవరో తీసుకుంటున్నారు అని అంటే మీరు సరిగ్గా మీ పాత్రని వహించలేదండి.